ఈ ఏడాది ఐపీఎల్ పదిహేనవ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విజయాన్ని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగా ఆస్వాదించాడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న బుధవారం రాత్రి లక్నో సూపర్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో పద్నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ రెండో క్వాలిఫైయర్ కి అర్హత సాధించింది ఇక రేపు శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో బెంగళూరు తలపడనుంది ఈ మ్యాచ్ లో గెలిచిన టీం ఫైనల్లో అడుగు పెట్టనుంది మరోవైపు ఎలిమినేటర్ లో ఓడిన లక్నో టీం ఇంటి బాట పట్టింది ఈ మ్యాచ్ లో రజత్ పాటిదార్ నూట పన్నెండు పరుగుల అజయంగా నిలవగా కోహ్లీ కూడా ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేశాడు ఇకపోతే రజత్ పాటిదార్ ఇన్నింగ్స్ ను ఎంజాయ్ చేసిన కోహ్లీ అనంతరం ఆర్సిబి డగౌట్ లో కూర్చొని పాటిదార్ శతకాన్ని బాగా ఆస్వాదించాడు అలాగే ఫీల్డింగ్ చేస్తూ ఆర్సిబి బౌలర్ తీసిన ప్రతి వికెట్ కి గాల్లో పంచులు విసురుతూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన కోహ్లీ సహచరులతో కలిసి గెలుపు సమరాలు చేసుకున్నాడు ఈ క్రమంలో అతను తొడకొడుతూ కనిపించాడు ఇక ఆర్సిబి ఇదే ఉత్సాహంతో రేపు రాజస్థాన్ పై రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచి దర్జాగా ఫైనల్ లో నిలవాలని చూస్తుంది రేపు రాజస్థాన్ పై కూడా గెలిచి మరో తోడ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు అలాగే గుజరాత్ తో ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఒకేసారి రెండు తోడలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు